వైకాపా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు బస్సులు తరలించడంతో కర్ణాటక భక్తులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లిన కర్ణాటక ఇతర ప్రాంతాల భక్తులు దర్శనానంతరం తిరిగి వెళ్ళేందుకు బస్సులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పల్నాడు జిల్లాలో జరిగే వైకాపా సభకు మార్కాపురం నుంచి 45 బస్సులు తరలించడంతో శ్రీశైలం నుంచి తిరిగి వెళ్ళేందుకు బస్సులు లేక భక్తులు పడిగాపులు కాస్తున్నారు. భక్తులు గమ్యస్థానాలకు వెళ్ళేందుకు ఘాట్ రోడ్లో ఆటోలు కమాండర్ జీప్లను ఆశ్రయిస్తున్నారు. బస్సులు ఎందుకు రావటం లేదో తెలియక కన్నడ భక్తులు ఎండలో ఎదురు చూస్తున్నారు.